దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి సందర్భంలో మరి అనేక విషయాల్లో క్రైస్తవులు చాలా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఏమిటంటే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను గూర్చిన, పరిశుద్ధాత్మను ఉనికిని గూర్చిన, పరిశుద్ధాత్మ కార్యాలను గూర్చిన అవగాహన ప్రాముఖ్యంగా కొంతైనా లేకపోవటం, లేకపోతే గందరగోళపు ఆలోచన ఉండటం అనే విషయంలో సంఘము విశ్వాసులు చాలా రకరకాల భిన్నాభిప్రాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ యొక్క సందర్భంలో మనము చక్కటి అవగాహనతో కూడిన దైవిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని మరి ఆశపడుచు కొన్ని విషయాలు మనము కలిసి ధ్యానం చేయటానికి మరి మనం ముందుకు సాగుదాం. చిన్న మాట చదువుకుందాం. ఈ యొక్క సమయంలో పౌలు రాసిన పత్రిక నుంచి కొద్ది మాటలు. మొదట కోరింది 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది వచనం. ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, ఈ విషయంలో దేవుని ఆత్మ మూలంగా మనిషి యేసుక్రీస్తుని ప్రభువా అనగలుగుతాడు. రెండవది, దేవుని ఆత్మ లోపల మనిషి కలిగి ఉండి యేసు దీవించబడిన వాడే అంటాడంట. కాబట్టి ఈ విషయంలో మనకు ఒక అవగాహన, ముందుగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని మనం ఎలా గ్రహించగలము అనేది రెండవదైతే, మొదటిది ఏంటంటే అసలు యేసు ప్రభువారు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఈ యోహాను సువార్త 14:9 నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని ఆయన చెప్తున్నారు. శిష్యుడు అడుగుతాడు, ప్రభువా తండ్రిని కనపరచుమయ్యా అని అడుగుతాడు. ప్రభువారు ఏమంటారంటే, నా శిష్యుడా తండ్రి నా యందు ఉన్నాడు, నన్ను చూచినవాడు నా తండ్రి చూచినవాడే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నేను మీకు చెప్తున్నాను కదా, నువ్వు నమ్మట్లేదా అని ప్రభువు చెప్తాడు. అంటే మరి యేసు చూచినవాడు తండ్రిని చూసినట్లే అని ప్రభువు చెప్తారు. కాబట్టి ఇంకా తండ్రి ఎవరో కాదు, యేసు ప్రభువారే తండ్రి, యేసును చూస్తే తండ్రిని చూసినట్లే అని ప్రభువారు చక్కటి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి తండ్రి అనేది యేసు ప్రభువారు తండ్రి. అట్లాగే యేసు ప్రభువారు యోహాను సువార్తలో 6:63 యేసయ్య చెప్తారు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని ప్రభు చెప్తారు. ఆత్మయు జీవమునై ఉన్నవి అని అన్నారంటే, యేసు ప్రభువారి నోటి నుంచి వచ్చే మాటలే ఆత్మ అని ప్రభువు చెబుతారు. అలాగే జీవము అని కూడా చెప్పారు. ముందుగా యేసు ప్రభువారి నోటి నుంచి వచ్చే మాటలు ఆత్మ అని ప్రభువు చెప్పారు, తనంతట తానే చెప్పారు. కాబట్టి యేసు ప్రభువారి తండ్రి అయి ఉన్నాడు, యేసు ప్రభువారి మాటలే ఆత్మ అయి ఉన్నది. ఇక్కడ ప్రభువారే ఆ మాటలు చెప్పారు. తర్వాతగా 2:17 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ అని పౌలు మాట్లాడతాడు. యేసు ప్రభువారే ఆత్మ అంట. కొంతమందికి బైబుల్ చదవటం అనేది ఇష్టత ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, మంచిగా క్షుణ్ణంగా చదవరు వాళ్ళు. వాళ్ళు క్షుణ్ణంగా చదవకుండా ఏదో ఒక మూల చదివేసేసేసి ఒక రకంగా అర్థం చేసుకుని ఇంకో రకంగా మాట్లాడేస్తా గందరగోళం అయిపోతూ గందరగోళం చేస్తూ ఉంటారు. కనుక పౌలు క్లియర్గా చెప్పాడు ఏంటంటే, ప్రభువే ఆత్మ అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే, యేసు ప్రభువారి మాటలే ఆత్మ, పౌలు చెప్పిన ప్రస్తావించినట్లుగా ప్రభువే ఆత్మ, యేసు ప్రభువారు చెప్పినట్లుగా నేనే తండ్రి, తండ్రి నా యందు ఉన్నాడు, నన్ను చూసినాడు తండ్రిని చూసినట్లే అన్నారు. కాబట్టి ఒక ఉదాహరణగా చెప్పుకుంటే, ఒక లాయర్ గారు ఆ బోన్ ముందు ముద్దాయి కోసం
మరి వాదించటానికి నుంచుంటే ఆ విధంగా భూమిలో ఉన్న వ్యక్తి కోసం మాట్లాడుతూ ఉండగా ఆ పొజిషన్లో ఆ స్థలములో ఆ వస్త్రాలతో ఉన్న వ్యక్తిని లాయరు ప్లీడరు ఏదో వకీలు ఏదో ప్రస్తావిస్తారు. అదే వ్యక్తి మళ్ళీ పైకి వెళ్ళి జడ్జి గారు న్యాయమూర్తి గారు ఉండే ప్లేస్లో కూర్చుని ఆ డ్రెస్ వేసుకుని తీర్పు తీర్చినప్పుడు న్యాయమూర్తిగా జడ్జిగా ప్రస్తావించబడతారు. ఇదే వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక తల్లిదండ్రులకు కుమారుడుగానో లేదా ఒక స్త్రీకి భర్తగానో లేదో ఇద్దరు పిల్లలకు తండ్రిగానో ప్రస్తావించబడతారు. ఒకే వ్యక్తి ప్లేసులను బట్టి డ్రెస్సును బట్టి చేసే పని తీరును బట్టి ఆ విధంగా ఒక లాయర్గానో ఒక న్యాయమూర్తిగానో లేదా ఇంట్లో ఒక భర్తగానో ఒక తండ్రిగానో ప్రస్తావించబడతారు. అట్లాగే సృష్టికర్త అయిన యెహోవా దేవుడు సృష్టి చేసే సమయంలో యెహోవా తండ్రిగా ఉండి అలా ఆయన పనిచేసి అలా ఆయన పిలువబడి ఈ మానవ జాతి సృష్టి పాడైపోయి ఉన్న విధానాన్ని బట్టి మానవ జాతిని రక్షించటానికి విమోచించటానికి బోధించటానికి ప్రేమించటానికి మనుషుల్ని విడిపించటానికి ఆ దేవుడే యేసుక్రీస్తుగా దిగి వచ్చి యేసుక్రీస్తు మానవ రూపిగా ఉంటూ కనిపిస్తూ ఉండి యేసుగా కనిపించి బోధించి మాట్లాడి మేలులు చేసి శక్తిని నిరూపించి పర సంబంధ విషయాలు కొన్ని వివరించి ఆయన చేయాల్సిన శిలువ యాగం చేసి ఇవ్వాల్సిన పాపక్షమాపణ ప్రసాదించి ఆయన వెళ్ళిపోయి ఆ తర్వాత అదృశ్యమైన వ్యక్తిగా పరిశుద్ధాత్మునిగా ఈ మనుషుల్లోకి వచ్చి మనుషులు ప్రక్కకు వచ్చి మనుషుల్లో నివాసం చేస్తూ ఉండి ప్రేరేపిస్తూ అంతరంగ స్వరంతో మాట్లాడుతూ యేసు యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఆ విధంగా ముందుకు వెళుతూ పరిశుద్ధాత్మునిగా ఆయన పిలువబడుతున్నారు. కాబట్టి సృష్టి చేసినప్పుడు యెహోవా దేవుడే ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుగానే ఇప్పుడు మనలో నివసిస్తున్నది పరిశుద్ధాత్మునిగానే పరిశుద్ధాత్మునే ప్రభువు ప్రభువే తండ్రి. కాబట్టి ఈ విషయంలో ఇటువంటి చక్కటి అవగాహన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అర్థము చేసుకునే జ్ఞానము లేక అర్థమైనా కానీ తగ్గించుకునే మనసు లేక కొంతమంది రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ప్రభు ఒక మాట చెప్తారు, అనుగ్రహమునొందిన వారు తప్ప ఈ విషయాన్ని వేరే వాళ్ళు అంగీకరించలేరు అంగీకరించనేరారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ముందు అనుగ్రహం ఉండాలి. లోపల దెయ్యం పెట్టుకుని ఉన్న వ్యక్తికి త్రిత్వం అర్థం కాదు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వంకరగా మాట్లాడుతూ ఉంటారు, ఆఫ్ నాలెడ్జ్తో ఉంటారు, స్థిరత్వం లేనివారుగా ఉంటారు, విద్యా విహీనులుగా ఉంటారు, అనుగ్రహం లేనివారుగా ఉంటారు. కానీ ప్రభు కోరేది ఏంటంటే చక్కగా త్రిత్వాన్ని అర్థం చేసుకొని యేసు ప్రభు అని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మనిగా ఆయన అర్థం చేసుకుని తండ్రిగా ఆయన అర్థం చేసుకుని ముందుకు సాగాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నామా లేదా. చాలామందికి ఈ రోజుల్లో ఉన్న డౌట్ ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా లేదా అనేది పెద్ద ప్రశ్న, ఒక సందేహము. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నాము. అలాంటి దేవుని లేని వ్యక్తి, ఒకప్పుడు నేను దేవుని లేని వ్యక్తిని, దేవుణ్ణి నమ్మని వ్యక్తిని, నాకు తోచినట్టుగా నేను జీవించిన వ్యక్తిని, నా తాత ముత్తాతలు తల్లిదండ్రులు నా యొక్క బంధువులు నాకు నేర్పిన పద్ధతుల్లో నేను నడిచిన వ్యక్తిని, తీర్థయాత్రల్లో తీర్థ స్నానాల్లో నదీ స్నానాల్లో గుళ్ళు గీకించుకుంటాము, ఎన్నో ఎన్నో చేసుకుంటూ నా తల్లిదండ్రులు నాకు అప్పగించిన పద్ధతుల్లో నేను వెళ్ళిపోతున్న వ్యక్తి నేను ఒకప్పుడు. కానీ పరిశుద్ధాత్ముడు నా ప్రక్కకు వచ్చి నా కుమారుడా యేసు క్రీస్తు ప్రభువు ఆయన రక్షకుడు ఆయన దేవుడు ఆయన సృష్టికర్త ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో ఆయన ప్రభువుగా అంగీకరించు అని నాకు ప్రేరేపణ ఇస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు నేను లోబడి
యేసు నా ప్రభువా అని నేను నోరు తెరిస్తే అడిగితే, యేసు నాకు నువ్వు దేవుడు అయ్యా నేను అనగలిగితే, పరిశుద్ధాత్మ నా లోనికి వచ్చి నివాసం చేసి ఆయన నా హృదయ సింహాసనంపై ఆసీనుడై ఉండి ఇక ఆయన మాట్లాడటం, ఆయన ప్రేరేపించటం ఆయన జరుగుతుంది. పరిశుద్ధాత్మను నాలోకి వచ్చి మొదటిగా ఆయన చేసే పని ఏంటంటే, నేను పాపిని అని నాకు జ్ఞానోదయం కలిగించి నా పాపాన్ని నేను ఒప్పుకునేలాగానే చేశాడు ఆయన. అదే మాట బైబిల్లో కూడా మనకి క్లియర్గా మనం చదువుతాం. యోహాను సువార్తలో 16:8 ఆయన నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపచేయును అని మన వాక్యం క్షుణ్ణంగా చదువుతున్నాం. ఆయన ఈ లోకమును గురించి, పరిశుద్ధాత్మ నా లోపలికి వచ్చి మీ లోపలికి వచ్చి ఈ లోకమంతా పాపంతో నిండి ఉన్నది అని మనకు ఒప్పింపజేస్తారు. అలాగే యేసును నమ్ము, నువ్వు యేసే దేవుడు, యేసును అంగీకరించి యేసును ప్రభువుని పెట్టుకు, ప్రభువుగా పెట్టుకో, అధికారిగా పెట్టుకో అని ఆయన ఒప్పింపజేస్తారు. నేను ఒప్పుకున్నాను, మిమ్మల్ని ఒప్పింపజేస్తారు, మీరు ఒప్పుకున్నారు. అదే పరిశుద్ధాత్మ లోపల ఉండి తీర్పు ఉంది, ఈ భూమి మీద చేసిన పనులన్నిటిని బట్టి తీర్పు ఉందని ఆయన ఒప్పింపజేశారు. నేను ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ లోపల ఉండి ఒప్పింపజేస్తూ ఉంటే ఆ విధంగా మనిషి ఒప్పుకుంటాడు ఈ లోకం అంతా పాపం ఉన్నది, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ప్రభు, ఈ జీవించిన తర్వాత లెక్క అప్పచెప్పాలి అని ఒప్పుగా అంగీకరిస్తాం. పౌలు చెప్పినట్లుగా, మనం చదువుకున్నట్లుగా, యేసుక్రీస్తు ఆత్మను కలిగి ఉండి పరిశుద్ధాత్మను కలిగి ఉండి మనం మొదట చదువుకున్న మాట ఈ మొదటి కొరింథి 12:3 పరిశుద్ధాత్మ వలన తప్ప అని పౌలు మాట్లాడాడు, క్లియర్గా చెప్పాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు మాత్రమే యేసుని ప్రభువా అనగలుగుతాడు, యేసు నా దేవుడా అనగలుగుతాడు, యేసు నా రక్షకుడు అనగలుగుతాడు. పరిశుద్ధాత్మ లేకుండా కొంతమంది అంటారు, యేసు ప్రభు అండి, యేసు ప్రభు అండి, ఆయన ఎవరండి యేసు ప్రభు అండి, ఆయన ఇజ్రాయెల్లో పుట్టి పెరిగాడండి, ఆయన క్రైస్తవ దేవుడు అండి, ఆయనలో సత్యం ఉందండి, ఆయనలో శక్తి ఉందండి అని చాలా మారుతారు. ఆయన అందరి దేవతల కంటే గొప్పవాడండి అని మారుతారు. అలా అంగీకరిస్తారు, కాస్త ఒప్పుకుంటారే కానీ వాళ్ళ మీద ప్రభువుగా, వాళ్ళ మీద అధికారం చాలించే వ్యక్తిగా యేసు ప్రభువుని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడరు. మామూలుగా జనరల్గా యేసులో సత్యం ఉంది, నీతి ఉంది, దైవత్వం ఉంది, శక్తి ఉంది అంటారు. కానీ మనమైతే, నేనైనా మీరైనా కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉండే, మనము యేసును ప్రభువా అనగలుగుతున్నాం. రెండవది, యేసుక్రీస్తు శాపగ్రస్తుడు కాడు, యేసుక్రీస్తు దీవించబడ్డ వ్యక్తి. యేసు ప్రభువారు శపించబడ్డవాడు కాదు, దీవించబడ్డ వ్యక్తి అని అంటున్నాం. పరిశుద్ధాత్మ వలననే మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ లేకుండా యేసుని ప్రభువా అనలేము, పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు దీవించబడినవాడు అనలేము. కాబట్టి యేసును ప్రభువు అనగలుగుతున్నామంటే, యేసుక్రీస్తు దీవించబడ్డవాడు అనగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మనే కలిగి ఉన్నాం. చాలామందికి ఏంటంటే ఒక సందేహం, పరిశుద్ధాత్మ నేను కలిగి ఉన్నానా లేదా, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా లేదా, నేను పరిశుద్ధాత్మ పొందుకోలేదు అనే భ్రమలో ఉంటారు కొంతమంది. యేసును ప్రభువు అనగలిగి, యేసును దీవించబడిన వాడే అనగలిగి, లోకాన్ని గురించి ఒప్పుకొని, నీతిని గురించి ఒప్పుకొని, తీర్పుని గురించి ఒప్పుకుని పరిశుద్ధాత్మను కలిగి ఉండే వీళ్ళు పరిశుద్ధాత్మ నేను కలిగి లేనేమో అన్న భ్రమలో భయములో ఉంటారు. ఎందుకంటే కొంతమంది దుర్బోధకులు బోధించిన, కొంతమంది స్వార్థపరులు బోధించిన బోధ మూలంగా ప్రశాంతకరమైన క్రైస్తవులు కూడా గందరగోళమయమై పోతున్నారు. వాళ్ళకి తెలియదు, కొంతమంది గొర్రెలకి వాక్య అవగాహన వాళ్ళకి లేదు, వీళ్ళకి వాక్యం కలిగి ఉన్నా కానీ కొంతమందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు చెప్పేది ఒకటే, మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మనకు ఉండాల్సిన అవగాహన ఏంటంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము, మనము కలిగి ఉన్న పరిశుద్ధాత్ముడు
అనేకమైన వరాలు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. అదే పరిశుద్ధాత్మ మనలో ఉండి ఒక సామర్థ్యం ఇస్తే ఆ సామర్థ్యము ముందు బయటపడుతుంది. పౌలు అంటాడు ఒక చోట, మొదటి కొరింథీ పత్రిక 12:30, ఇక్కడ పౌలు చాలా విషయాలు మాట్లాడతాడు. మొదటి కొరింథీ 12:30, అందరూ ప్రవచించు కృపావరములు గలవారా, అందరూ అపోస్తలులా, అందరూ ప్రభుత్వం చేస్తున్నారా, అందరూ ఉపకారాలు చేయగలుగుతున్నారా, అందరూ భాషలు మాట్లాడుతున్నారా, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, అందరూ భాషలు మాట్లాడుతున్నారా. పరిశుద్ధాత్మను కలిగి ఉండటం మూలంగా పరిశుద్ధాత్మ నాలో ఉండి నాకు ఒక సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. ప్రభుత్వం చేసే సామర్థ్యం కలుగు చేసినప్పుడు నేను ప్రభుత్వం చేస్తూ ఉంటాను. ఈ చర్చి ఇలా నడిపించండి, ఇప్పుడు ఈ పాట పాడండి, కొయిర్ ఇలా నిలబడండి, ఈ పాట పాడండి, వాక్యం ఇలా బోధించండి, సంఘక్రమం ఇలా పెట్టండి అని నేను ప్రభుత్వం చేస్తూ ఉంటా. అలాగే పరిశుద్ధాత్ముడు నాకు ఉపకారాలు చేసే సామర్థ్యం కలుగు చేస్తే ఉపకారాలు చేస్తూనే ఉంటా, సనుక్కోకుండా కొనుక్కోకుండా. కాబట్టి పరిశుద్ధాత్మ ఏ సామర్థ్యం కలుగు చేస్తే ఆ సామర్థ్యము, ఆ పని, ఆ క్రియ బయటపడతా ఉంటుంది. కొంతమందికి పరిశుద్ధాత్ములు భాషలు ఇస్తారు, వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ లోకంలో, క్రైస్తవ లోకంలో ఉన్న భ్రమ ఏంటంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా భ్రమపడతారు. పరిశుద్ధాత్మ లోపలుండి భాషలు మాట్లాడింపజేసినప్పుడు భాషలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ లోపల ఉండి ఉపకారం చేస్తూ ఉంటే ఉపకారాలు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ లోపల ఉండి ప్రభుత్వం చేయిస్తూ ఉంటే వీళ్ళు ప్రభుత్వం చేస్తూ ఉంటారు, ఆ ప్రభుత్వం చలామణి అవుతూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ లోపల ఉండి ఏది ఇస్తే అది బయటపడుతుంది మన ద్వారా. కాబట్టి విషయం ఏంటంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నేను భాషలు మాట్లాడతలేదు కాబట్టి పరిశుద్ధాత్మ నాలో లేడేమో అని కంగారు పడతా ఉంటారు. భాషలు మాట్లాడే వాళ్ళు కూడా భాషలు మాట్లాడే సామర్థ్యం లేని వారిని పరిశుద్ధాత్ముడే లేడన్నట్టుగా భయపెడతా ఉంటారు. ఇది ఒక గందరగోళం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. తండ్రి యేసు పరిశుద్ధాత్మ అని వాళ్ళు ఒక్కరే ఉన్నారు. అది అర్థం చేసుకున్న ముందుగా చెప్పుకున్నాము. రెండవదిగా పరిశుద్ధాత్మనిచ్చే తలాంతులు ఉన్నాయి. ఒక్కొక్కరి ద్వారా ఒక్కోటి బయటపడతా ఉంటాయి. పరిశుద్ధాత్మ ఏ సామర్థిస్తే ఆ సామర్థ్యం. కానీ భాషలో మాట్లాడుతున్న ఆ వ్యక్తి, ఈ వ్యక్తి భాషలో మాట్లాడటం లేదు, భాషలో మాట్లాడాలనుకుంటున్నాడు నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని. భాషలు లేనివాడు అనుకుంటాడు నేను పరిశుద్ధాత్మను కలిగి లేనేమో అనుకుంటున్నాడు. అది తప్పు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భాషలో మాట్లాడే సామర్థ్యం ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు, ప్రభుత్వం చేసే సామర్థ్యం పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు, అలాగే ఉపకారం చేసే సామర్థ్యం నాకు ఇచ్చాడు, ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే సామర్థ్యం నాకు ఇచ్చాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి చక్కగా, భాషలు మాట్లాడటం ఒకటే పరిశుద్ధాత్మను కలిగినట్టు కాదు. భాషలు మాట్లాడటం పరిశుద్ధాత్మనిచ్చే వరాలలో ఒక వరం మాత్రమే. ఇక్కడ అందరూ భాషలతో మారాల్సిన అవసరం లేదు, మాట్లాడరు. ఇక్కడ పౌలు అంటాడు, అందరూ మాట్లాడ కోరుకుంటున్నాను, నేను నాకు దేవుడు కృప ఇచ్చాడు, నేను ప్రవచించగలుగుతున్నాను, నేను వివేచించగలుగుతున్నా, భాష అర్థం చెప్తున్నా, నేను అందరికంటే భాషలు ఎక్కువ మాట్లాడుతున్నా, ఎందుకు దేవుని శుద్ధిస్తున్నాను. కానీ అందరికీ ఆ కృప దేవుడు ఇవ్వట్లేదు. కాబట్టి మీరు మంచిగా అర్థం చేసుకోండి అని పౌలు చక్కగా బోధించాడు. ఇప్పుడు మనమేం అర్థం చేసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి? పౌలు చెప్పాడు, మీ అందరూ భాషలతో మాట కోరుకుంటాను, మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనుషుడు ఎవడో వాటిని అర్థం చేసుకోలేడు. భాషలతో మాట్లాడేవాడు తనకు తానే క్షేమభృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. కొంతమంది నాతో అన్నారు, దేవుడు నాకు భాషలు ఇచ్చాడు, నాకు అర్థం కావట్లేదు కాబట్టి, ఎదురోళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి నేను మాట్లాడతాం మారి పారేసే అంటారు. వీళ్ళకి ఇచ్చిన తలాంతులు వీళ్ళు తీసుకెళ్ళి నేలలో పాతి పెట్టారు. వీళ్ళ జీవితం కూడా నేలలో పాతి పడింది. పరలోకరాజ్యం చేరిన తర్వాత వీళ్ళ పాత్రలో మిగిలేదు బూడిదేక.
కాబట్టి వ్యవసాయం చేయించేటప్పుడు వ్యవసాయ అధికారి ఈ తోట పనిలో వ్యవసాయంలో ఎవరెవరికి ఏ ఆ పనిముట్టి ఇవ్వాలో ఏ ఆయుధం ఇవ్వాలో ఆ ఆయుధం ఇస్తాడు. పొందుకున్న వాళ్ళు ఏం చేయాలి? పొందుకున్న వాళ్ళు ఆయా ఆయుధాలను వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళకున్న ఆయుధం నాకు కావాలి, నాకున్న ఆయుధాన్ని నేను నేల పాతి పెట్టాలనుకోకూడదు. కాబట్టి ప్రభువుని నేర్పేది ఒకటే, అందరూ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మనిచ్చే సామర్థ్యాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి ప్రభువా నీ కృప ద్వారా నాకు ఈ సామర్థ్యం కలుగు చేయి ప్రభువా అని ప్రభువు వేడుకోవాలి. ఇందులో ఒక విషయం ఉంది, భాషలు మాట్లాడుతున్న వారు ఉంటారు, వాళ్ళల్లో డూప్లికేట్ ఎలా, కొంతమంది నిజముగానే భాషను పొందుకుంటారు కానీ భాషలు పొందుకోవడంతోనే పరిపూర్ణ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు, వరాలన్నీ కలిగి ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు, దేవుని చిత్తం జరిగి చేసినట్టుగా ఫీల్ అయిపోతారు, యేసుతో సమానమైనట్టుగా ఫీల్ అయిపోతారు, అందరూ వాళ్ళకంటే తక్కువ అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. అలా ఫీల్ అవుతూ ఉంటారు, అలా ప్రజల పట్ల ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ భాషలో లేని వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ లోపల కలిగి ఉన్న వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి భాషలో మాట్లాడుతున్నాడు కానీ ఈ వ్యక్తి మాట్లాడే భాషలో కరెక్ట్గా తెలియాలంటే వాక్యాన్ని బట్టి వాళ్ళ యొక్క భాషల్ని నిర్ధారించాలి. పరిశుద్ధాత్మ మూలంగానే భాషలో మాట్లాడుతున్నాడా, దురాత్మ చేత రేపబడి భాషలో మాట్లాడుతున్నాడా, ఇతను సరైన ఆత్మ కలిగి ఉన్నాడా దురాత్మను కలిగి ఉన్నాడా గమనించగలగాలంటే ప్రభు చెప్తారు, ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్, అంటే చెట్టు దాని ఫలముల వలన తెలియబడును. అంటే భాషలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అది పరిశుద్ధాత్మ మూలంగా అయితే వాళ్ళకి పరిశుద్ధత పట్ల ఆసక్తి ఉంటుంది, వాళ్ళు పొందిన భాషలు పరిశుద్ధాత్మ మూలంగానైతే వాళ్ళ క్రియలు సత్క్రియలుగా ఉండటానికి వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళు పొందిన భాషలో వాళ్ళు కలిగి ఉన్న ఆత్మ సరైన ఆత్మ అయితే వాళ్ళు నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగిన వారుగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో వరాలు కలిగి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు, వరాలు మాకు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చలామణి అవుతున్నారంటే, మన బైబిల్ చూస్తాం బిలాం ఉంటాడు బాలాకు ఉంటారు, వీళ్ళేంటంటే ఈ సంఖ్యాకాండం 23:20 ఈ వరం కలిగి ఉంటాడు, వరం దేవుడిచ్చిందే. ఈ బిలాము ఒక ప్రవక్త, ఒక వరం ఇచ్చాడు దేవుడు, ఇతను ఏది పలికితే అది జరుగుద్ది, దేవుని మూలంగా వచ్చిన వరమే. కానీ ఎవడో ఒక రాజు వస్తాడు, అన్ని రాజు ఇస్రాయేల్ని శపించవయ్యా అంటాడు, నీకు నేను డబ్బులు ఇస్తా, బంగారం ఇస్తాను, మంచి నీకు దుస్తులు ఇస్తా అంటాడు, వెళ్తాడు. వెళ్తున్నప్పుడు మరి వరము కలిగిన వ్యక్తే డబ్బు కోసం బంగారం కోసం తహతహలాడుతున్నాడు. దేవుడు కూడా కంగారు పడ్డ, ఆయన చేసేది ఆయన చేయని ఎల్లనిస్తున్నట్టుగా ఎల్లనిచ్చాడు, కానీ సరైన టైంలో దేవుడు అడగించాడు. కాబట్టి కొంతమంది వరము కలిగి ఉన్నా కానీ వాళ్ళు పోకడ డబ్బు కోసము, ఘనత కోసము, ఐశ్వర్యం కోసము, స్థిరత్వాల కోసము పాకులాడే మెంటాలిటీ ఉంటుంది, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు పొందిన ఆత్మ, వాళ్ళు వెళుతున్న ప్రయాణము సాతాను సంబంధమైనది. వరం వచ్చింది దేవుడే, దేవుని వరమే, కానీ మనిషి ఉపయోగించేది తన స్వార్థం కోసం కాబట్టి దురాత్మకు చోటిచ్చాడు. కాబట్టి యేసు ప్రభువు ప్రక్కనే ఉన్న పేతుర్లో ఒకసారి ధన్మని సైతాను దూరి పేతురు మాట్లాడతాడు, ప్రభువా నీకు సిలువు దూరమగును గాక అని. ప్రభువారు వెంటనే గమనించి అది క్యాన్సల్ అని ప్రభువారు క్యాన్సిల్ చేస్తారు దాన్ని. అంటే మనిషి జాగ్రత్త వహించకపోతే సైతాన్ ఎప్పుడైనా దొరగలడో, సైతాన్ ఎప్పుడైనా ప్రవేశించగలడో, లేనిపోని పలికించగలడో, లేనిపోని గందరగోళం చేయగలడో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
చక్కటి వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మొదటగా తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ఒక్కరై ఉన్నారు. దేవునాత్మను కలిగి ఉండే యేసును నమ్మాము, యేసును ప్రభు అంటున్నాము, అలాగే యేసు దీవించబడి అనగలుగుతున్నాము. అట్లా పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళని మనం వివేచించగలుగుతున్నాము. ఎవరు రైట్ స్పిరిట్స్తో ఉన్నారు, ఎవరు రాంగ్ స్పిరిట్స్తో ఉన్నారు, ఎవరు పోకడు ఎలా ఉన్నది అనేది వివేచించగలిగిన జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలని ప్రభువు కోరుకుంటాడు. కాబట్టి అన్ని ఆత్మలను నమ్మకుండా వాళ్ళు భారం కలిగి ఉన్నారా లేదా, వాళ్ళు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నారా లేదా, వాళ్ళు క్రీస్తు కొరకు భారము కలిగి ఉన్నారా లేదా అనేది గమనించగలగాలి. వాళ్ళ క్రియలు మనం చూస్తున్నప్పుడు, వాళ్ళ పనులు మనం చూస్తున్నప్పుడు, వాళ్ళ పోకడ మనం చూస్తున్నప్పుడు, వాళ్ళ పోకడు ఎలా ఉంటుందంటే క్రీస్తును మహింపరిచే విధంగా కాదు, వాళ్ళని మహింపరిచే విధంగా ఉంచుకుంటారు. బిలాము టైపులో ఉంటారు వాళ్ళు. కాబట్టి పౌలు చెప్పేది అదే, ప్రభు చెప్పింది అదే, వాక్యం చెప్పేది అదే. ప్రతి ఆత్మనే నమ్మక, ప్రతి అద్భుతాలని నమ్మక, ప్రతి ప్రవచనాన్ని నమ్మక, ప్రతి భాషను మాడే వాళ్ళని కూడా పరిశుద్ధాత్మని భ్రమించక వివేచిస్తూ స్టెబిలిటీతో స్థిరత్వంతో అన్నీ గమనిస్తూ వాక్య జ్ఞానంతో దేవునాత్మ ప్రేరణతో మనం ముందుకు వెళదాము. ప్రభువారి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మ కలిగిన నీవు, దేవుని యొక్క ముద్రను కలిగిన నీవు, దేవుని ఆత్మను హృదయంలో పెట్టుకున్న నీవు గొర్రెవలే ఉండాలే గాని మేకవలే ఉండకూడదు. గొర్రె ఎప్పుడు తల వంచుద్ది, ఈ మేక తల వంచదు. మేకలు ఏంటంటే ఎడమవైపు ఉంటారు వాళ్ళు. ఎడమవైపు వాళ్ళు ఉండి సత్క్రియలు చేయకుండా, ఉపకారాలు చేయకుండా, మేలులు చేయకుండా ఉండి వాళ్ళు మేకల్లాగా ఉంటారు. మనం గొర్రెలుగా మనం ఎవరికి హాని చేయకుండా ఉండి, పాములాగా తెలివిగా ఉండి, పావురువులాగా పరిశుద్ధంగా ఉంటూ, సింహం అనే ధైర్యంగా ఉంటూ, ఈ లోకములో వస్తూ ఉండే రకరకాల బోధలకి కదల్చబడక, కుదపబడక, స్థిరమైన విశ్వాసంతో సాగుదమ్ముగాక. ప్రభువా మీకు స్తోత్రం. మీ కృపతో కప్పండి, మీ బిడ్డలుగా వర్ధిల చేయండి. ప్రతి బోధను గమనిస్తూ ప్రభువా మీ బిడ్డలంగా జ్ఞానులముగా, స్థిరులముగా, కదలవారముగా, గురి కలిగిన వారంగా పరిగెత్తడానికి సహాయం చేయండి. కృపతో నింపి నడిపించండి. మీ హస్తాలకు అప్పగించుకుంటూ స్తోత్రం తెలుస్తూ యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువును దీవించునుగాక. కొంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, మరి చాలామంది చూస్తూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి చూచి ప్రోత్సాహపరచబడి, బలపరచబడి, వాక్య జ్ఞానం పొందుకుని, వాక్య ప్రత్యక్షత పొందుకుని, కేవలము ఆ విధంగా చూసి బలపరచబడి సంతోషించి ప్రార్థన సహకారం మాత్రం అందించేవారుగా కాకుండా, మరి మీ యొక్క ఆర్థిక సహకారాన్ని కూడా అందించడానికి మీరు ముందడుగు వేయాలని మీకు ఒక దైవ సంబంధమైన పిలుపుని మీకు ఇస్తూ ఉన్నాను. మరి మనం ఎంత ఇస్తామోలే, మన స్తోమత ఎంతలే, మనం ఎంత ఇవ్వగలములే అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభువారి కాలంలో ఒక బీద విధవరాలు వచ్చి 2 రూపాయలు ఆమె వేసినట్లుగా మనం చూస్తున్నాం, చదువుతున్నాం. కాబట్టి మనం వేసే 200 ఏ పాటివి అనేది కూడా అనిపిస్తుంది ఒక్కోసారి, ఫీలింగ్ మనసు అలా అనుకొనక మీకు తోచింది మీరు ఆ విధంగా ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మీరు పంపాలని కూడా మీకు తెలియపరుస్తూ ఈ మాటలో మీకు ఒక వినపంగా చెప్తున్నాను. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్.